ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రిన్స్ నమస్కారం కార్తీక పురాణం పదకొండవ రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి మతత్రయ ఏకాదశి అని రాయబడి ఉంది మన క్యాలెండర్స్లో పంచాంగంలో కూడా అంటే అందరూ పాటించదగిన దినం అన్నమాట ఈరోజు సర్వేషాం ఏకాదశి అని కూడా రాస్తారు అయితే ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా విశేషమైనదండి అయితే హరిబోధిని ఏకాదశి అంటారు ఈరోజు విష్ణుమూర్తిని నిద్రలేస్తారని చెప్తారు అయితే ఈరోజు పారాయణలోకి వద్దాం అత్రి అగస్త్య సంవాదం వింటున్నాం అత్రి చెప్పారు అత్రి మహర్షి చెప్తున్నారనమాట అగస్య సాధారణమైన దుమ్మిగా అంటే మనం పురంజేయుడి కథ చెప్పుకుంటున్నాం కదా పురంజేయుడి దగ్గర యుద్ధంలో ఏం జరిగిందో చెప్తున్నారు చిన్న దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడి అయిన గుదియలతో ఇనపకట్ల తాటికర్రలతో ఖడ్గ పట్టిస ముసల శూల భల్లాతక తోమర కుంభ కుఠారాది ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు చేతికి దొరికిన ఆయుధం ఇది అన్ని రకరకాలు ఏ ఏ ఆయుధంలో ప్రావీణ్యత ఉందో వాళ్ళందరూ తమ తమ ప్రావీణ్యత అంతా తర్వాత ఆయన ఏం చేశాడు సంకుల సమరంలో కాంభోజరాజు మూడు వందల బాణాలు ప్రయోగించి పురంజయ్ని గొడుగుని జెండాని రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలని కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయ్ని కూడా గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజు మీద వేశారు ఆ బాణాలు కాంభోజరాజు యొక్క కవచాన్ని చీల్చి గుండెల్లో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుంటే తన వక్షంలో గుచ్చుకున్న బాణాలన్నీ లాగేశాట ఆ కాంబోజుడు లాగేసి ఓ పురంజయ్య నేను పర్ల సొమ్ముకి ఆశపడిన వాడిని కాదు నువ్వు నాకు వేసిన బాణాలు నీకే పంపిస్తున్నానని తన వింటనే వాటినే సంధించి పురంజయుడి మీదకి ప్రయోగించాడు ఆ తిరిగొచ్చిన బ్రహ్మాత్ర అభిమంత్రీకరించబడిన బాణాలు పురంజయుడు సారథిని చంపేసే ఆయన ధనుసుని ముక్కలు చేసే పురంజయుడిని మరింతగా గాయపరిచాడు ఎంత దెబ్బలు తగిలినాయో దాంతో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను సంధించి వాటిని ఆకరణ తగ్గ లాగి కాంబోజుడ్ మీద పడేశాడు ఆ ఇరవై బాణాలు ఏకగుండంగా ఏకకాలంలో ఒకేసారి ఒకే దెబ్బకి ఇరవై బాణాలు గుండెల్లోంచి దూసుకుపోయి అతను కాస్త మూడ్చిపోయాడట దాంతో యుద్ధం మరింత భయంకరమైంది తెగిన తొండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిబడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు ముండాలు వేరుగాబడి ఎడవెడంగా గిలగిలా తనుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో రంగం అంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడక్కడ వాగులు కట్టి ప్రవహిస్తోంది అటువంటి భీభత్స భీషణ సంగ్రామంలో అధర్మి అయిన పురంజేయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాతుల విజృంభణని తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయని చూసిన సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలని కోరిక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపతులతో విష్ణుని సేవించడం ఒకటే మార్గము ఇది కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రయుక్తుడైన చంద్రుడు షోడశకళా శోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే అన్ని రకాల పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలు వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామా నామాలతోటి మేళ తాళాలతోటి పాడు ఆ పాటలతో పరవశుడైన హరిముందు నర్తించు నువ్వే పరవశుడవై నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతోటి శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపిస్తాడు హరి ఈ కార్తీక పుణ్యమహిమని చెప్పటం ఎవ్వరి వల్ల కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవటం కానీ నీకు శరీర లేవాలని లేకపోవటమో కానీ శౌర్యము ప్రతాపము తక్కువ మాత్రం కాదు కేవలము అధర్మవర్తనే కారణం మితిమీరిన అధర్మవర్తన వల్ల నీ ధర్మఫలము తద్వారా దైవ బలము తగ్గిపోవటమే నీ పరాజయానికి కారణం కాబట్టి ఓ పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లు తీర్తాయి నా మాటను విశ్వసించమని పురోహితుడు పరిపరి విధాలుగా ఈయనకి బోధించాడు అయితే యాత్రి ఇలా చెప్తున్నారు ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతోటి పురంజేయుడు తక్షణమే స్నానించి విష్ణువాలయానికి వెళ్ళి వివిధ పుష్ప పల్లవ పల్లవ పుష్పాల దళాదిగా విష్ణువుని షోడసోపచారాలతో అర్చించి ప్రదక్షిణా నమస్కారాలు సమర్పించి మేళతాళాలతో ఆయన కీర్తించి పారవశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి పూజలు చేశాడు దీపమాలికలు సమర్పించి అర్చించాడు రాత్రంతా విష్ణు సేవలో విని విలీనుడైన పురంజేయుడు మరో సొసైటి నాడు ఉదయమే శేష సైన్య అశేష సైన్య సమేతుడై యుద్ధ రంగాన్ని చేరాడు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా ఇంకా బోల్డ్ సైన్యం ఉందట ఆయన కోటలో మొత్తం గుంపందరినీ తీసుకుని వెళ్ళాడనమాట నగర సరిహద్దులు దాటుతూనే శత్రువులని సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ టంకారం విన చెవునబడిన కురిజాది కాంభోజ బలాలు పురంజేయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతము ఎగరగలినివి అయినటువంటి గుర్రాలతోనూ ఐరావతాల వంటివి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిణమించింది అసలు భయమేస్తోందట ఏ పక్కన చూసిన గత రాత్రి పురంజేయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయటం వల్ల ఆనాటి యుద్ధంలో సర్వశత్రురాజుల యొక్క శక్తులన్నీ ఉడిగిపోయినాయి కాంభోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజేయుని ముందు చిత్తుచిత్తుగా చిత్తుగా ఓడిపోయాయి పురంజేయుడి పరాక్రమానికి గుండె లవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితోటి రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వల్ల విజయాన్ని పొందినవాడైన పురంజీయుడు అయోధ్యానగర ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ బలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన కార్తీక వ్రతము ప్రతా ధను ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదే చిమ్మిడిపోతాయి అగస్య విష్ణుభక్తి సిద్ధించటమే కష్ట సాధ్యం అందున కార్తీక వ్రతాచరణ శక్తి ఆసక్తి కలగటం ఆచరణకి శక్తి ఉండాలి ఆసక్తి ఉండాలి అవి రెండూ కలగటం ఇంకా కష్టం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి పాదసేవ వదలకుండా చేస్తారో వారు ఎవరైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణింపబడతారు వేద విధులైన వారైనప్పటికీ ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మచండాలు లేరని గుర్తించు ఇక వేదవేత్తయే హరిభక్తుడై కార్తీక వ్రతనిషుడైన వాని అందు సాక్షాత్తు ఆ విష్ణువే నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వారైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయేలాగా వాళ్ళ జీవితం మారిపోతుందని తెలుసుకోమంటున్నారు స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరి ఉంటేనే ముక్తి భక్తులక శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దేవం వాసుదేవుడే విష్ణుమ విశ్వమంతా నిండి ఉన్న ఈ విష్ణువు ఎందు భక్తి ప్రపత్తులున్న ఉన్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము సర్వవ్రతోత్తమోత్తమము అయినటువంటి ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులే అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఈ అధ్యాయాన్ని శ్రార్థకాలంలో పఠించడం వల్ల పితృదేవతలు కల్పాంత తృప్తిని కూడా పొందుతారు దాని తర్వాత కూడా సంతోషంగా ఉంటారట అయితే ఈయన అడుగుతున్నారు మహాముని దీని తర్వాత ఏమైంది విష్ణు కృప వల్ల విజయుడైనటువంటి పురంజేయుడు ఆ తర్వాత ఏం చేశాడు అంటే భగవత్ కృప వల్ల భండన భూమిలో విజయలక్ష్మి భరించిన పురంజేయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలన్నింటినీ అధర్మాలన్నింటినీ విసర్జించి సత్యశౌచ పాలనం నిత్య ధర్మాచరణ దానశీలత యజ్ఞయాగాది క్రతు నిర్వహణలు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వల్ల విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో ఏ విష్ణువుని ఏ ఏ విధంగా పూజించడం వల్ల తన జన్మ తరుస్తుందా అనే తపనతోటి ఉండేవాడు అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి ఆయనకు వినిపించిందట పురుంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథులనే పేరు అక్కడ వెలసి ఉన్న విష్ణువుని కార్తీకంలో అర్చించి జనన మరణాదుల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనన్నీ మంత్రులకు అప్పచెప్పి తగినంత చతురంగ బలయుక్తుడై అనేకానేక తీర్థయక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యథాయోగ్యంగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసం అంతా కావేరీ నదిలో స్నానాదులని నిర్వహిస్తూ శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వహించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యని చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వల్ల సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్ళు సర్వ కొన్నాళ్ళకి సర్వభోగ వివర్జితుడై సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు దీంతో పదకొండో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ పన్నెండో రోజు ఆర్థిక తోటి కలుసుకుందాం నమస్కారం